వెల్కమ్ బ్యాక్. సిరుల గని సింగరేణి వరుస లాభాలతో దూసుకువెళ్తోంది. పుష్కర కాలంగా నష్టమనే మాటే లేకుండా లాభాలు పండిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 500 కోట్ల లాభాలు రావడంతో లాభాల్లో తమ వంతు వాటా కోసం ఎదురు చూస్తున్నారు కార్మికులు. సింగరేణి 2014 2015 లెక్కల చిట్టాను ప్రకటించింది. 490 కోట్ల రూపాయల లాభం వచ్చినట్లుగా యాజమాన్యం ఇటీవల అధికారికంగా వెల్లడించింది. గత మార్చితోనే ఆర్థిక సంవత్సరం ముగిసినా ఆడిట్ పూర్తి కాలేదని ఇప్పటిదాకా సంస్థ లెక్కలు ప్రకటించలేదు. లాభాలు 800 కోట్లు పైగా రావచ్చని అంచనా వేసినా ఖర్చులు పన్నులు పోగా 490 కోట్ల రూపాయల నికర లాభాలు వచ్చినట్లుగా సింగరేణి సంస్థ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. రెండు వేల 14-15లో సింగరేణి సంస్థ 52 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా ద్వారా 7000 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. ఎన్నడూ లేని విధంగా మంచి ఉత్పాదకతను సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గోదావరి బేసిన్లో కొత్త బొగ్గు స్థావరాలను ఏర్పాటు చేసి విదేశాల్లో సైతం బొగ్గు బ్లాకులు దక్కించుకునే దిశగా ముందుకు సాగుతున్న సింగరేణి సంస్థ ఇక అంతర్జాతీయంగా బొగ్గు ఉత్పత్తిపై దృష్టిని సారించింది. ఆఫ్రికా దేశాలు, ఆస్ట్రేలియాలోనూ బిడ్లు వేసే ప్రయత్నాల్లో ఉంది. స్వయంగా విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టిన సింగరేణి ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో సొంతగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది. మొదటి యూనిట్లో ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానుంది. సంస్థ వరుస లాభాల బాటలో ప్రయాణిస్తూ ఉండడంతో కార్మిక వర్గాల్లో హర్షాద్రేకాలు వ్యక్తమవుతున్నాయి. సంస్థ ఉన్నతి కోసం మరింత చెమటోడ్చేందుకు సిద్ధమవుతోంది. లాభాలు అధికారికంగా ప్రకటించడంతో అందులో తమ వాటా కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఈసారి లాభాల్లో 25% వాటాను కార్మిక వర్గం ఆశిస్తోంది. లాభాల్లో కార్మికులకు ఎంత శాతం వాటా ఇవ్వాలన్నది తెలంగాణ రాష్ట్ర సర్కారు చేతుల్లో ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందుండి నడిచిన సింగరేణి కార్మిక లోకాన్ని సీఎం కేసీఆర్ నిరాశపరచడని భావిస్తున్నారు. సెప్టెంబర్లో కార్మికులకు లాభాల్లో వాటాను ప్రకటించి దసరా అడ్వాన్స్తో పాటు లాభాల వాటాను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.